బ్రహ్మాండంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో మాట్లాడిండ్రు. కొన్ని విలువైన సలహాలు సూచనలు కూడా ఇచ్చిండ్రు. దాదాపుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10-12 మంది కింది కార్యకర్తలే వచ్చిన వల్లే ఎంపీపీ, జడ్పీటీసీ మండల స్థాయి నాయకులు, మున్సిపల్ నాయకులు వారే మాట్లాడడం జరిగింది. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపైన చర్చ చేస్తున్నారు. ఇంకా మనం ఏం చేయాల్సి ఉండే, అభివృద్ధి విషయంలో అద్భుతంగా చేసినాం. దేశ చరిత్రలోనే ఎక్కడ ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయనని పథకాలని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండ్రు. రాష్ట్ర అభివృద్ధిని అద్భుతంగా తీర్చిదిద్దిండ్రు. కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం ఎటుపోవాలను దారిదలవని పరిస్థితులలో వచ్చినాడు. మంచి ఇల్లు లేక, కరెంటు లేక, వ్యవసాయం లేక మొత్తం వలసలు పోతున్న స్థితిలో నుంచి ఇవాళ మళ్ళీ పట్టణాల నుంచి తిరిగి గ్రామాలకు వలసలు మొదలయ్యే పరిస్థితి తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని కూడా అద్భుతంగా చేసి రాష్ట్రంలో అన్ని మౌలిక సదుపాయాలను పెంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి సమపాలనలో నడిపిన అద్భుతమైన పరిపాలన చేసిన కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రి లేకపోవడం అనేది ప్రజలు తీర్చుకోలేకపోతున్న విషయాన్ని వారి మాటల్లో చెప్పడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు, స్థానికంగా వచ్చిన అపోహలు, కార్యకర్తలకు, నాయకులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు మధ్యన వచ్చిన చిన్న చిన్న అపోహలు, అపార్థాలు కొంత నష్టానికి దారితీసినాయని, అదే సందర్భంలో అవతల బీజేపీ, కాంగ్రెస్లు ఇద్దరు కలిసి చేసిన కుట్రలో భాగంగా ఈ నష్టం జరిగింది మనకొని, కాంగ్రెస్ను గెలిపించడానికి బీజేపీ పార్టీగా, కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళు అనేక కుట్రలు చేసినారనే విషయాన్ని కూడా కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాల్లో చెప్పడం జరిగింది. కార్యకర్తలు అంత నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్కు లాభపడే పద్ధతుల్లో ఎట్లా ప్రవర్తించింది, ఎట్లా చేసిందనే విషయాన్ని కూడా వారు స్వయంగా మాట్లాడడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు అప్పుడే మళ్ళీ రియలైజ్ అవుతున్నారు, వచ్చిన ప్రభుత్వం నెల రోజుల లోపలనే తన దివాలా కోరుతానని బయటపెట్టుకుంది, ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. 9వ తారీఖునే మీకు రైతు బంధు వస్తుంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు పత్తా లేదు. రుణమాఫీ కూడా 9వ తారీఖే చేస్తామని చెప్పిండ్రు, దానిపైన చర్చ కూడా లేదు. మరి ఇస్తానన్న పథకాలకు అప్లికేషన్లు అడుగుతున్నారు, దాంట్లో సంపూర్ణమైన సమాచారం అడగలేదు. ఇచ్చిన అప్లికేషన్లను రోడ్ల మీద వారేసుకుంటూ పోతున్నారు, వాటిని ఇంకేందో మళ్ళీ కంప్యూటరైజ్ చేయమన్నారు. అది పని ప్రారంభమే కాలేదు, అప్పుడే సర్వర్ పనిచేస్తలేదు అని చెప్పిన అధికారులు మొత్తుకుంటున్నారు. దానికి ఒక సబ్ కమిటీ వేసిండ్రు. కేసీఆర్ గారు ప్రజలకు ఏది ఇవ్వదలుచుకున్నా ఇటువంటి కమిటీ లేచడో లేకపోతే ఇంకోటో ఏది కూడా అడగలేదు. నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్పిండ్రు. మధ్యన ఏ దళారులతో పని లేకుండా చక్కగా ఇళ్ళలో పంపించింది. కానీ వాళ్ళ మళ్ళీ వీళ్ళేదో దళారులు పెడతాం మధ్యలో అని నాటకాలు వేస్తున్నారు. వీటన్నిటిపైన కూడా మనం పార్టీగా స్పందించాలి అని చెప్పి కింది నుంచి, కార్యకర్తల నుంచి డిమాండ్ వచ్చింది. మనం రైతులు అసహనంతో ఉన్నారు, దాన్ని మనం మాట్లాడాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలపైన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని అని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా
సూచన చేయడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారేమో కొత్తగా వచ్చిన ప్రభుత్వం కదా, సర్దుకొనివ్వండి, కొద్ది రోజులు ఆగాలి, తప్పకుండా ఒక ప్రభుత్వంగా వాళ్ళకు కూడా వెసులుబాటు ఉండేటట్లుగా మనం కూడా చూడాలి, తొందరపాటు అవసరం లేదని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పటికీ కింద ప్రజల నుంచే డిమాండ్ వస్తుంది మాకు, మీరు ఎందుకు మాట్లాడరు అని చెప్పి వాళ్ళ మా నాయకులు మా కార్యకర్తలు కూడా సూచన చేసిండ్రు. తప్పకుండా మా తరఫున మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు ప్రజలని చెప్పి మేము వాళ్ళు ప్రభుత్వంగా సర్దుకోకముందే మేము పార్టీగా ఓడిపోయిన నెల రోజుల్లోనే మేము మా కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. 3వ తారీఖు నాడు ఫలితాలు వస్తే, డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే మళ్ళీ ఇవాళ 3వ తారీఖుకి మా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. వరుసగా ఇప్పుడు 10 రోజుల్లో 10 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మరి మిగతా అన్నీ కూడా, మిగతా 7 కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తాం. తప్పకుండా కార్యకర్తలలో బ్రహ్మాండమైన ఉత్సాహం ఉంది. సరే, రాజకీయ పార్టీ అన్నాక గెలుపోవడం సహజమే, కానీ మళ్ళీ నాయకుల కంటే ముందే కార్యకర్తలే తేరుకొని ఎట్టి పరిస్థితులలో పార్లమెంట్లో మంచి ఫలితాలు తీసుకొచ్చుకోవాలి, ప్రజలు మళ్ళీ ఎదురు చూస్తూనే ఉన్నారు అనే విషయాన్ని కూడా మండల స్థాయి నుంచి మా నాయకులు మా కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. తప్పకుండా నియోజకవర్గాలు, రేపు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెట్టే అభ్యర్థులు కూడా గెలుపు అవకాశం ఉన్న వారిని చూసి పెట్టండి అని, సామాజిక వర్గాలకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళ సూచనలు కూడా రావడం జరిగింది. చాలా విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. చాలామంది వాళ్ళ అభిప్రాయాలని రాసి కూడా ఇచ్చినారు, కేసీఆర్ గారికి పంపించండి మా అభిప్రాయాలని చెప్పి. మరి అవి కూడా అన్నీ కార్యకర్తల అభిప్రాయాలు కూడా రాసి ఇచ్చినాయని కూడా మేము మా అధ్యక్షులు కేసీఆర్ గారికి రోజు సాయంత్రం పంపిస్తూ ఉన్నాం. వారు కూడా అవన్నీ చూసి అవసరమైనప్పుడు అందులో కొంతమందికి ఫోన్లు కూడా చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. మీరు ఈ అభిప్రాయానికి ఎట్లా వచ్చినారు, ఏంటి మీకు ఎట్లా వచ్చింది, ఆలోచన ఏంటి అనే విషయాల్ని కూడా వారు కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజల్లో ఒక భావన, కేసీఆర్ గారిని మేము అనవసరంగా మేము కోల్పోయినాము, అనవసరంగా వారిని ముఖ్యమంత్రిగా చూడలేకపోవడం అనేది మాకు ఇబ్బందిగా ఉందనే మాటను మాత్రం అన్ని నియోజకవర్గాలు, అన్ని శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తల నుంచి మాత్రం స్పష్టంగా వినపడతా ఉంది. తప్పకుండా కార్యకర్తల ఆలోచనలు, అభిప్రాయాల మేరకు దీన్ని ఇంకా కింది స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఇవాళ ఒక సూచన రావడం జరిగింది. మరి దాన్ని కూడా పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి, మా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోయి వారి ఆదేశాల మేరకు దాన్ని కూడా ఆలోచన చేస్తామని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా మళ్ళీ తిరిగి ఒక రాజకీయ పార్టీ అంటేనే ప్రజల కొరకు పనిచేయాల్సిన బాధ్యత, విధి మా పైన ఉంటుంది. ప్రజలు మెజారిటీ ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వంగా పనిచేస్తాం. ఇవాళ ప్రతిపక్షంగా మాకు ఏదైతే పాత్ర ఇచ్చిందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయడానికి, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కూడా సంసిద్ధం అవ్వడానికి మాకు సమీక్షా సమావేశాలు బాగా ఉపయోగపడతా ఉన్నాయి. వచ్చి వెళ్తున్న కార్యకర్తలందరూ కూడా, సమావేశం పూర్తి చేసుకుని వెళ్తున్న కార్యకర్తలందరూ కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనలు, వారు చేసిన డైరెక్షన్స్ తీసుకొని చాలా ఉత్సాహంగా తిరిగి వెళ్తున్నారు గ్రామాలలో, మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి, రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు తీసుకోవడానికి, ప్రజల తరఫున కొట్లాడడానికి సంసిద్ధులైపోతున్నారు. ఇదే సందర్భంలో ఇంకొక విషయాన్ని కూడా వారు మా దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు,
పోలీసులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, వాళ్ళే దాడులు చేసి వాళ్ళే కేసులు పెడుతున్నారు. ప్రోటోకాల్ విషయంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలను పిలవకుండా లేదా ఎమ్మెల్యేలు వచ్చిన కార్యక్రమాలు చేయకుండా లేదా స్థానికంగా మా జడ్పీటీసీలు మా ఎంపీపీలు మా జడ్పీ చైర్మన్లను కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇబ్బంది పెడుతున్న విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన కూడా మరి అధికారులతో మాట్లాడి మరి ఏ పద్ధతుల్లో అధికారులకు ఆదేశాలు వచ్చినట్టు చేస్తారో పై స్థాయి అధికారులతో కూడా మాట్లాడాలని మరి ఎటువంటి విషయంలో కూడా అధిష్టానం జోక్యం చేసుకోవాలి అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ దాడులు చేస్తుందో దానిపైన కేసులు కూడా అక్రమ కేసులు బనాయిస్తుందో దానిపైన కూడా ఇక్కడ రాష్ట్ర పార్టీలో ఇక్కడ రాష్ట్ర ఆఫీస్లో లీగల్ టీంను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా వారీగా కూడా లీగల్ టీంలను ఏర్పాటు చేయాలని అటువంటి జరిగిన సందర్భంలో వెంటనే నాయకులతో పాటు న్యాయవాదుల బృందాలను కూడా అక్కడ పంపించాలని చెప్పి దానిపైన న్యాయ పోరాటానికి కూడా మనం మన కార్యకర్తలకి అండగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తప్పకుండా ఒక పార్టీగా ఒక బాధ్యతాయుతమైన పార్టీగా తెలంగాణ హక్కుల్ని కాపాడే పార్టీగా ప్రజల కొరకు ప్రజల తరఫున పోరాటం చేయడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉండాలని. ఉద్యమ పార్టీగా పుట్టిన మనకు అధికారం ఉండడం లేకపోవడం అనేది సమస్య కాదు. ఒక పార్టీగా తెలంగాణ కొరకు మనం పనిచేయడం అనేది మన పుట్టుకే దాని కొరకు కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా రాజీ పడేది లేదని తెలంగాణ హక్కుల విషయంలో రాజీ లేకుండా పోరాటం చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలని. ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడంలో ప్రజల తరఫున ప్రజల కొరకు మాట్లాడడంలో కూడా మనం ముందుండాలని చెప్పి కూడా మరి ఏదైతే మా నాయకులు మా కార్యకర్తలు సూచనలు ఇచ్చారో వాటన్నిటిని కూడా అధిష్టానం తీసుకుంది. తప్పకుండా ఆ పద్ధతుల్లో మా పని విధానం ఉండబోతాం.